రైల్వే ట్రాకే ఆ గ్రామానికి శ్రీరామరక్ష. నిత్యం మామిడి తోటలపై గజరాజులు దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్న గ్రామంలోకి గజరాజులు రావట్లేదంటే మధ్యలో ఉన్న రైల్వే ట్రాకే కారణం. లేదంటే ప్రస్తుతం ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే ఆస్కారం ఏర్పడేది. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం మామండూరు గ్రామం ఎదురుగా గ్రామంలోని రైతులకు చెందిన 120 ఎకరాల మామిడి తోటలపై నిత్యం ఏనుగుల గుంపు దాడులు చేస్తూ చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. మే 31వ తేదీ శుక్రవారం రాత్రి 5 ఏనుగుల గుంపు మామిడి తోటలలో పడి మామిడి చెట్లను ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కాపలాగా ఉన్న రైతులు ప్రాణాలకు తెగించి ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేయగా ఏనుగులు రైతులపై ఎదురు తిరిగి తరుముకోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామంలోకి పరుగులు తీశారు. గ్రామానికి మామిడి తోటలకి మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడంతో రైల్వే ట్రాక్ దాటి ఏనుగుల మంద ఊరిలోకి రావట్లేదు. లేదంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు యంత్రి న్యూస్తో మాట్లాడుతూ 40 సంవత్సరాల నాటి చెట్లను ఏనుగులు ధ్వంసం చేసి తీవ్ర నష్టం కలిగించాయని అన్నారు. ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినా కనీసం స్పందించలేదని అన్నారు. అడవికి మామిడి తోటలకు మధ్యలో ఉన్న ట్రెంచ్ పూడిక తీస్తే ఏనుగులు తోటల్లోకి రాలేవని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఏనుగులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కేముండత్ను, మామండూరు, మావుడు రైతుని. మేము 40 ఏళ్ళ నుంచి పెంచుకున్న చెట్టుని మా కళ్ళ ముందే ముదిరికించేస్తున్నాయి. మా కాపు నష్టము అంతా డ్యామేజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ తెలియజేసినాము, ఎన్నో ఛానల్లో ఇచ్చినాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పినాము. వాళ్ళు ఇంతవరకు ఏమాత్రం స్పందన లేదు. మాకు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వనూ లేదు. చాలా నష్టపోయినాము మేము. ఒక్కొక్కరు 5-6 లక్షల పైన నష్టపోయినాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటే మాకు జీవనోపాధి లేకుండా పోయింది పూర్తిగా. రాత్రి నిన్న సాయంకాలం 4 గంటలకు ఒక ఏనుగు వచ్చింది. దాని తరుణ పోతే మమ్మల్ని రివర్స్ తరుముకునింది. పరిగెత్తినాము, మళ్ళీ వచ్చినాము. అది పోయి మళ్ళీ 5 ఏనుగులు తొలగొచ్చింది. తొలగొచ్చి రాత్రి అంతా ధుంసం చేసింది. మేము చూస్తూ ఉండగానే మేము తర్వాత ఉండడం కూడా పోవడం లేదు. మేము పోతే మా ప్రాణాలు కూడా తెగించి చేస్తూ ఉన్నా కూడా మా ప్రాణాలు తీసేదనుకుంటున్నాయి. ఏం చేయాలి? ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోరు? ఈ కైలు ఎట్టున్నాయి? మామిడి తోటలు ఎంత డ్యామేజ్ అయిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంతవరకు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఎఫ్ఆర్ఓ మాత్రం వచ్చారు, చూసుకోమన్నారు. మీకు ట్రెంచ్ చేయాలి, తొందరలో నేను రెడీ చేస్తా అన్నారు. కానీ ఆయన ఇంతవరకు స్పందించలేదు. ఎప్పుడు వచ్చాడు? 2 మంత్స్ అయింది, వచ్చిపోయినాడు. ఇంతవరకు దాని గురించి ఆయన అనుకోలేదు. పోవడం చేస్తా అన్నాడు, అనుకోలేదు, ఏమి లేదు. ఈ విధంగా అయితే మాకు ఉపాధి లేకుండా పోయింది పూర్తిగా. సంవత్సరం వీటికి దున్నకాలు, మందులు, వీటికన్నిటి పెట్టుబడి పెట్టి లాస్ట్ కాపు నోట్ కాడికి వచ్చినప్పుడు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి ఏనుగులు వచ్చి. మాకు ఆ ట్రెంచ్ ఒకటి ఉంది, దాన్ని కొంచెం లోతు చేయండి సార్, ఏదో ఒకటి చేసుకోండి సార్ అని చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఏ ఉపయోగం లేకుండా పోయింది సార్, పూర్తిగా మునిగిపోయినాం. నా పేరు లింగాల వెంకటమణి, మామిడూరు గ్రామస్థలం, మామిడి తోట పొల్లము. ప్రతిరోజు ఏనుగులు వచ్చి ఈ పంట చేతికి వచ్చేటప్పటికి ఈ తోటల పైన 120 ఎకరాల తోటల పైన ఈ ఏనుగులు ధ్వంసం చేస్తూ ఉంటే మాకు పూర్తిగా జీవనాధారం ఏదీ లేకుండా, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిపైన అవగాహన లేకుండా, పట్టించుకోలేకుండా, కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఎంతగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే అంతగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దయచేసి ఈ రేంజర్ డిపార్ట్మెంట్ కానీ, DFO కానీ, వీళ్ళెవరన్నా కానీ, ఇక్కడ ఉండే గార్డులు కానీ స్పందించి ప్రతి ఒక్కరూ మాకు కంపల్సరీ న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ 100 ఎకరాలు మన బౌండరీ ఎంతుందో దానికి ఆ ట్రెంచింగ్ అనేది చేసేసి కాలువలు తీయేసి ప్రతి ఒక్కటి బాగా చేయాలని కోరుకుంటున్నాం. రేంజర్ గారికి మరీ కోరుకుంటున్నాము. ఆయన వస్తామంటున్నారు కానీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు, తర్వాత వచ్చిన ఇదే లేదండి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.